వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. నా పేరు రెడ్డి నరసింగ్. ఈ టాపిక్లో మనం గాంధీజీకి సంబంధించినటువంటి క్లాస్ని మాట్లాడుకుందాం. సో గాంధీజీ భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చినటువంటి నాయకుడు. ఒక మితవాద భావాలున్నటువంటి, ఉన్నత ఆశయాలున్నటువంటి వ్యక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు, చాలామంది వ్యక్తులు గాంధీజీ యొక్క వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో కానీ గాంధీజీ లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిని కూడా వ్యతిరేకించే వాళ్ళు, లేకపోతే విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సరే, ఎన్ని విమర్శలు ఉన్నా సరే గాంధీజీ భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషిని ఏమాత్రం మర్చిపోదగింది కాదు. సరే, ఫస్ట్ మనం గాంధీజీకి సంబంధించినటువంటి పర్సనల్ స్టోరీని మాట్లాడదాం. వాస్తవానికి జాతీయ ఉద్యమంలో మూడు దశలు కనిపిస్తాయి మనకి. ఒకటి మితవాద యుగం అన్నారు, రెండోది అతివాద యుగం అన్నారు, మూడోది గాంధీ యుగం అన్నారు. మితవాద అతివాద యుగాల్లో సాధించలేనిది గాంధీ యుగంలో గాంధీజీ ఒక్కరే సాధించగలిగారు. గాంధీజీకి బోలెడంతమంది సపోర్టర్స్ ఉన్నప్పటికీ గాంధీజీ యొక్క ఉద్యమ విధానం అనేది భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడంలో సక్సెస్ఫుల్గా పనిచేసిందని చెప్పొచ్చు. సో గాంధీజీకి సంబంధించినటువంటి పర్సనల్ డేటా విషయానికి వస్తే, గాంధీజీ యొక్క పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇక ఈయన డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి మొదలు పెడితే 1869 అక్టోబర్ నెల 2వ తారీఖు నాడు అప్పటి బొంబాయి ప్రావిన్స్లో ఉన్న, అంటే ప్రస్తుతం ఇప్పుడు అది గుజరాత్ రాష్ట్రంలో ఉంది, అప్పుడు బొంబాయి ప్రావిన్స్లో భాగంగా ఉన్నటువంటి పోరుబందర్ అనే ప్రదేశం ఉంది, అక్కడ జన్మించారు. సో ఇతని జన్మస్థలం వచ్చేసి పోరుబందర్ అనే ప్రదేశం దగ్గర జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు వచ్చి తండ్రి పేరు కరమ్చంద్ అండ్ తల్లి పేరు వచ్చేసి పుత్లీబాయి. కరమ్చంద్ మరియు పుత్లీబాయి దంపతులకు జన్మించారు గాంధీజీ. సరే, ఇతను ఒక వైశ్య కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, అంటే వ్యాపారం ప్రధానంగా ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి గాంధీజీ. చిన్నప్పుడే, అంటే 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇతనికి కస్తూరిబాయితో పెళ్లి జరిపించారు. సో కస్తూరిబాయిని 13 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, కస్తూరిబాయి గాంధీజీ కంటే 4 సంవత్సరాలు పెద్దది. అండ్ గాంధీజీకి 4 సంతానం, 4 కుమారులు. ఒకటి హరిలాల్ అనేట ఆయన, రెండవ పర్సన్ పేరు వచ్చేసి మణిలాల్, మూడో ఆయన రామదాసు, నాలుగో పర్సన్ వచ్చేసి దేవదాసు. సో ఇతన్ని దేవదాస్ గాంధీ అని కూడా పిలుస్తారు. ఈ దేవదాస్ గాంధీజీకి రాజగోపాలాచారి యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. సో రాజగోపాలాచారి బ్రాహ్మణుడైనటువంటి వ్యక్తి, అలాగే గాంధీజీ ఒక వైశ్యుడైనటువంటి వ్యక్తి. కులాంతర వివాహాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కావచ్చు, ఏదేమైతేనేమి వారిద్దరి మధ్య వివాహ సంబంధం కలిసింది. రాజగోపాలాచారి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు దేవదాస్ గాంధీ. అలాగే ఈ దేవదాస్ గాంధీ యొక్క సంతానమే ప్రస్తుతం గోపాలకృష్ణ గాంధీ అని ఉన్నారు. గోపాలకృష్ణ గాంధీ. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా పనిచేశారు. మొన్న వెంకయ్య నాయుడుతో ఉపరాష్ట్రపతి పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు గోపాలకృష్ణ గాంధీ, గాంధీజీ యొక్క మనవడు స్వయంగా. ఇక గాంధీజీ పెళ్లి తర్వాత కూడా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. 1888 సెప్టెంబర్ నెల 4వ తారీఖు నాడు లండన్ చేరుకున్నాడు. దేనికోసం అంటే, సో న్యాయవాద విద్యను పూర్తి చేయడం కోసం అని చెప్పేసి ఇంగ్లాండ్కు వెళ్ళాడు. అక్కడ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లండన్ దగ్గర గాంధీజీకి ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి పేరు ప్రాణ్ జీవన్ మెహతా అనేట ఆయన. సో వారి ఇంట్లోనే నివాసం ఉంటూ తన యొక్క విద్యను పూర్తి చేశాడు ప్రాణ్ జీవన్ మెహతా అనేటువంటి వ్యక్తి. ఇతనికి అక్కడ ఆశ్రయం కల్పించాడు. ఇక 1890 బార్ ఎట్ లా అని పిలుస్తారు. బార్ ఎట్ లా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎల్ఎల్బి కోర్సు లాంటిది, బార్ ఎట్ లా, దాన్ని పూర్తి చేసి 1890 జూన్ నెల 12వ తారీఖు నాడు భారతదేశానికి తిరిగి వచ్చాడు. అలా తిరిగి వచ్చిన తర్వాత రాజ్ కోట్ అనే ప్రదేశం దగ్గర తన యొక్క ప్రాక్టీసును ప్రారంభించాడు ఒక లాయర్గా. ఇంగ్లాండ్లో చదువుకున్నటువంటి కోర్సుని బారిస్టర్ అంటారు.
ఇండియాలోనైతే లాయర్ కోర్స్ అని పిలుస్తారు, ఆ బారిస్టర్ కోర్స్ని బారెట్ లా అని పిలుస్తారు. ఓవరాల్గా 1890వ సంవత్సరంలో బారిస్టర్ కోర్సును పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చి రాజ్కోట్ దగ్గర తన ప్రాక్టీస్ను ప్రారంభించాడు గాంధీజీ. ఇక 1893వ సంవత్సరంలో సో దాదా అబ్దుల్లా అండ్ కో అని ఒక కంపెనీ ఉండేది, దాదా అబ్దుల్లా అండ్ కంపెనీ, దాదా అబ్దుల్లా అండ్ కంపెనీ. సో ఈ కంపెనీ భాగస్వాముల మధ్య ఉన్నటువంటి వివాదాలను కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. సో ఆ కేసు విషయం పైన వాదించడం కోసం అబ్దుల్ కరీం సేట్ జవేరి అని ఒక వ్యక్తి ఉన్నాడు, సేట్ జవేరి అతని తరఫున వాదించడం కోసం అని చెప్పేసి దక్షిణాఫ్రికాకు వెళ్ళారు గాంధీజీ. అండ్ అవతలి పక్క ఉన్నటువంటి ప్రతివాది పేరు త్యాబ్జీ హజీ ఖాన్ అన్నట, ఆయన త్యాబ్జీ హజీ ఖాన్. అక్కడ దక్షిణాఫ్రికాలో ట్రాన్స్వాల్ అనే ప్రదేశం దగ్గరికి గాంధీజీ వెళ్ళాడు. అక్కడనే తన యొక్క మొదటి జీవితం సౌత్ ఆఫ్రికాలో ప్రారంభమైంది. ఇక ట్రాన్స్వాల్లో ఉండగానే గాంధీజీ సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి గ్రంథం ఉన్నది, అక్కడ హెన్రీ డేవిడ్ థోరో అనేట ఆయన రాసినటువంటి సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి ఒక పుస్తకం ద్వారా ఇతను చాలా ప్రభావితమయ్యాడు. సో ట్రాన్స్వాల్లో గాంధీజీని ప్రభావితం చేసినటువంటి గ్రంథం వచ్చేసి సివిల్ డిజోబీడియన్స్. దీన్ని రాసినటువంటి వ్యక్తి హెన్రీ డేవిడ్ థోరో అనేట ఆయన, హెన్రీ డేవిడ్ థోరో. సో సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి పుస్తకం యొక్క ప్రభావం గాంధీజీ మీద చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే దీంతో పాటుగా గాంధీజీ మీద ప్రభావం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బుక్స్ తీసుకున్నట్లయితే ఒకటి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ అని ఒక పుస్తకం, వితిన్ యూ. ఇది థియో టాల్స్టాయ్ రాసినటువంటి గ్రంథం, థియో టాల్స్టాయ్. అండ్ రెండోది ఆన్ టు ద లాస్ట్ అనే పుస్తకం, ఆన్ టు ద లాస్ట్ అనే పుస్తకం. ఇది జాన్ రస్కిన్ రాసినటువంటి గ్రంథం. ఈ ఆన్ టు ద లాస్ట్ అనే పుస్తకాన్ని సర్వోదయ అనే పేరుతోని గుజరాతీ భాషలోకి గాంధీజీ స్వయంగా ట్రాన్స్లేట్ చేశాడు. ఇవి గాంధీజీ మీద ప్రభావాన్ని చూపించినటువంటి ప్రధానమైన గ్రంథాలు. ఒకటేమో సివిల్ డిజోబీడియన్స్ అనే గ్రంథం, హెన్రీ డేవిడ్ థోరో రాసింది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యూ అనే పుస్తకం థియో టాల్స్టాయ్ రాసింది. అట్లాగే ఆన్ టు ద లాస్ట్ అనే పుస్తకం జాన్ రస్కిన్ రాసింది. అట్లాగే ఆన్ టు ద లాస్ట్ అనేటువంటి పుస్తకాన్ని సర్వోదయ అనే పేరుతో గాంధీజీ గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేసింది. ఇక గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన జీవిత విధానం ఎలా ఉండేది, ఆయన ఎక్కడ నివసించాడని చూసినట్లయితే నేటాల్ అనే ప్రదేశం దగ్గర అతని యొక్క తర్వాతి కాలంలో జీవితం అంతా కొనసాగింది. అక్కడ ఉన్నప్పుడు ఇతని యొక్క ఇంటి పేరు అంటే ఇల్లు, అక్కడ కట్టుకున్నటువంటి ఇల్లు పేరు టాల్స్టాయ్ ఫామ్. ఇది దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ యొక్క ఇల్లు పేరు. అక్కడ ఉన్నప్పుడు ఇతను నడిపించినటువంటి సంస్థ పేరు నేటాల్ ఇండియన్ కాంగ్రెస్. గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు రాసినటువంటి గ్రంథం పేరు హిందూ స్వరాజ్. అట్లాగే గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నడిపించినటువంటి పత్రిక వచ్చేసి ఇండియన్ ఒపీనియన్. సో ఇక దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన ఉద్యమాలకు గాంధీజీతో పాటుగా నడిచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని దక్షిణాఫ్రికాకు చెందినటువంటి ఒకనొక స్నేహితుడు, ఇతనికి చెందినటువంటి చాలా పాపులర్ పర్సనాలిటీ. ఆ స్నేహితుడి పేరు హెర్మాన్ కాలెన్బ్యాచ్. సో ఈ మధ్యకాలంలో గాంధీజీ మరియు హెర్మాన్ కాలెన్బ్యాచ్ల యొక్క ఉమ్మడి విగ్రహాన్ని, ఒక కాంస్య విగ్రహాన్ని అక్కడనే సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం, దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2012వ సంవత్సరంలో ఇద్దరిది కలిసి ఉన్నటువంటి ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇక దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే గాంధీజీ తన జీవితకాలంలో మొదటిసారిగా సత్యాగ్రహాన్ని నిర్వహించాడు. ఆ విధంగా 1906వ సంవత్సరంలో సత్యాగ్రహాన్ని మొట్టమొదటిసారిగా గాంధీజీ అనుసరించాడు. ఇంతకీ దేనికోసం అంటే ఒక ప్రధానమైనటువంటి చట్టం, దట్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ యాక్ట్ అని పిలుస్తారు. సో ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లేదా దీన్నే ఐడెంటిటీ యాక్ట్ అని పిలుస్తారు. అంటే ఎవరైతే నల్లజాతీయులు ఉంటారో
అక్కడ దక్షిణాఫ్రికాకు వెళ్ళినటువంటి వలసవాదులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి వివిధ కర్మాగారాల్లో పనిచేయడానికి ఇండియా శ్రీలంక ఇతరత్ర ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి నల్ల జాతీయులు ఉన్నారు. వారి పట్ల అమానుషమైనటువంటి వైఖరిని అవలంబించేవారు అక్కడ ఉన్నటువంటి తెల్ల జాతి వారు. సో దీనిలో భాగంగా అక్కడ వీరికి ఐడెంటిటీ అని వీరు ఇక్కడ నుంచి వెళ్ళగానే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేము పలానా ప్రాంతం నుంచి వచ్చినామని ఒక ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకవేళ అది కలిగి ఉండనటువంటి పరిస్థితుల్లో తెల్లవారు వీరిని కాల్చి చంపినప్పటికీ దాని మీద ఎటువంటి కేసులు ఉండేవి కావు. సో దీనికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని యాక్చువల్గా 1861 తీసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి తెల్లజాతి ప్రభుత్వం. సో దీనికి వ్యతిరేకంగా గాంధీజీ 1906 సత్యాగ్రహం ద్వారా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈ ఉద్యమ ఫలితంగా ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లేదా ఐడెంటిటీ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని రద్దు చేశారు. నిజంగా చెప్పాలంటే సుమారు 40 సంవత్సరాల పైచిలుకు ఉన్నటువంటి ఒక చట్టాన్ని రద్దు చేయించడంలో గాంధీజీ సత్యాగ్రహం అనేది సక్సెస్ఫుల్గా పనిచేసింది. ఆ కారణం చేత గాంధీజీ హఠాత్తుగా ఒక రకంగా హీరో అయిపోయాడు ఆ ప్రాంతంలో. గాంధీజీ సాధించినటువంటి ఈ విజయాన్ని గురించి భారతదేశంలో గోపాలకృష్ణ గోఖలే లాంటి పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అయితే ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి గాంధీజీ అక్కడెక్కడో దక్షిణాఫ్రికాలో ఉండడం ఇష్టం లేని గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు భారతదేశానికి రావాలని, భారత జాతీయోద్యమంలో తమ వంతు పాత్రను పోషించాలని నిరంతరం ఆహ్వానిస్తూ వచ్చారు. అలా ఆహ్వానాల మేరకు గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే యొక్క ఆహ్వానం మేరకు 1915 జనవరి 9వ తారీఖు నాడు శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చింది. ఇక భారతదేశానికి తిరిగి వచ్చిన జనవరి 9వ తారీఖు నాడు ప్రవాసీ భారతీయ దివస్ అనే పేరుతోని రెండు వేల మూడవ సంవత్సరం నుంచి వరుసగా దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా ఉంటే తిరిగి భారతదేశంలో స్థిరపడాలని ఆహ్వానిస్తూ ఒక ఉత్సవంలాగా నిర్వహించేటువంటి సెలబ్రేషనే ప్రవాసీ భారతీయ దివస్. అట్లాగే విదేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులు ఎవరైనా ఉంటే వారు భారతదేశంలో పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున కర్మాగారాలు స్థాపించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం వారిని ఆహ్వానించడానికి ఈ దివస్ని ప్రధాన ఉద్దేశంతో ప్రారంభించారు. వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 2002 ప్రకటించారు, 2003 వరుసగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక 1916 గాంధీజీ అహ్మదాబాద్ దగ్గర స్థిరపడడానికి నిర్ణయించుకున్నారు. సో అహ్మదాబాదులో సబర్మతి నది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సబర్మతి ఆశ్రమం అని పిలుస్తారు. సో సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని దాని కేంద్రంగా తన యొక్క కార్యాచరణను ప్రారంభించాడు. ఈ సమయంలోనే గోపాలకృష్ణ గోఖలే 1905 స్థాపించినటువంటి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే ఒక సంస్థ ఉన్నది. ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థలో గాంధీజీ చేరాలి అనుకున్నాడు, కానీ ఆ సంస్థలో చేరడానికి గాంధీజీని నిరాకరించాడు. అప్పుడు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాస శాస్త్రి అనట ఆయన. అలా ఇతను నిరాకరిస్తూ ఏమంటాడంటే గాంధీజీని అర్ధనగ్న సన్యాసి అని అభివర్ణించాడు. అర్ధనగ్న సన్యాసి. సో గాంధీజీని అర్ధనగ్న సన్యాసిగా అభివర్ణించినటువంటి వ్యక్తి శ్రీనివాస శాస్త్రి అనట ఆయన. అలాగే గాంధీజీ నిరాశపడకుండా ఆ సంస్థలో చేరకుండానే తన యొక్క కార్యాచరణను రూపొందించుకున్నాడు. ఈ క్రమంలోనే గాంధీజీ పీస్ బ్రిగేడ్ అని పిలుస్తారు. సో పీస్ బ్రిగేడ్ అంటే శాంతి సేన అని అర్థం. దాన్ని గాంధీజీ ఏర్పాటు చేశారు. ఇది ఒక స్వచ్ఛంద సేవాదళం. సో స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటు చేశాడు. దాని గాంధీజీకి తనకు తన ఉద్యమాల్లో సహాయకంగా ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి యువకులతో కూడినటువంటి ఒక స్వచ్ఛంద సేవాదళాన్ని పీస్ బ్రిగేడ్ అని పిలుస్తారు. ఇక గాంధీజీ భారతదేశానికి వచ్చి రాగానే వెంటనే ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఆయన వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితులను అధ్యయనం చేయాలనుకున్నాడు. కాబట్టి 2 సంవత్సరాల పాటు 1915 భారతదేశానికి వచ్చినటువంటి గాంధీజీ 1917 భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేసే ఉద్దేశంతో దేశమంతటా పర్యటించాడు. ప్రజల యొక్క స్థితిగతులు, అలాగే ప్రజల యొక్క సమస్యలు, ఉద్యమాలు నిర్వహించడానికి అనువైనటువంటి పరిస్థితులను వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసినటువంటి గాంధీజీ 1917 ప్రత్యక్షంగా ఉద్యమాలను ప్రారంభించాడు. ఆ విధంగా గాంధీజీ భారతదేశంలో నడిపినటువంటి మొట్టమొదటి ప్రత్యక్ష ఉద్యమం అదే చంపారణ్ సత్యాగ్రహం. చంపారణ్ సత్యాగ్రహం 1917 చంపారణ్ దగ్గర సత్యాగ్రహం నిర్వహించారు.
సింపుల్గా చెప్పాలంటే ఇది బీహార్లో ఉన్నటువంటి చంపార్ అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ తీన్ ఖతియా అనే పేరుతో ఒక చట్టం ఉండేది. సింపుల్గా చెప్పాలంటే నీలిమందు నల్లమందుకు సంబంధించినటువంటి ఒక అంశం. ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఉన్నటువంటి భూమిలో 1/3 వంతు భూమిలో తప్పనిసరిగా నీలిమందును పండించాలి. ఇది వాణిజ్య పంట కాబట్టి మొదట్లో లాభదాయకంగానే ఉండేది, కానీ తర్వాత కాలంలో వారికి పెద్దగా ఉపయోగకరంగా ఏమీ లేకుండా పోయింది. దీంతో రైతులు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. వెంటనే గాంధీజీ ఆ రైతుల తరఫున తిరుగుబాటు చేసి ఆ తీన్ ఖతియా చట్టాన్ని రద్దు చేయించగలిగారు. ఇది భారతదేశంలో గాంధీజీ నడిపినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహం. చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది, గాంధీజీ భారతదేశంలో నడిపినటువంటి తొలి సత్యాగ్రహం ఇది. సో చంపారణ్ సత్యాగ్రహం 1917 సంవత్సరం. తర్వాత 1918 సంవత్సరంలో గాంధీజీ రెండవ ఉద్యమాన్ని కొనసాగించారు. అది అహ్మదాబాదు నూలు మిల్లులో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. సో ఆ కార్మికులు తమకు జీతభత్యాలను పెంచాలని చెప్పేసి అక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. వారి తరఫున గాంధీజీ వెళ్ళి ఉద్యమించారు. సక్సెస్ఫుల్గా వారి జీతాన్ని వారు 10% పెంచాలని వారి దానికోసం ట్రై చేస్తుంటే గాంధీజీ చొరవ తీసుకుని ఉద్యమించడం వల్ల 35% మేర జీతాలు పెరిగినాయి. ఈ అహ్మదాబాదు నూలు మిల్లు స్ట్రైక్ సందర్భంగా యాక్చువల్గా స్ట్రైక్ నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి శంకర్లాల్. సో అతని యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళినటువంటి గాంధీజీ అతనితో కలిసి ఈ స్ట్రైక్లో పాల్గొన్నాడు. ఆ విధంగా ఈ ఉద్యమంలో గాంధీజీకి సహాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి శంకర్లాల్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ సేమ్ 1918 సంవత్సరంలో ఖేడా లేదా ఖైరా సత్యాగ్రహం అని పిలుస్తారు. ఖేడా లేదా ఖైరా సత్యాగ్రహం. సో ఇది కూడా రైతుల కోసం చేసినటువంటి సత్యాగ్రహం. గాంధీజీ నడిపినటువంటి తొలి ఉద్యమాలు చంపారణ్ సత్యాగ్రహం, అహ్మదాబాదు నూలు మిల్లు స్ట్రైకు, తర్వాత ఖేడా లేదా ఖైరా సత్యాగ్రహం. ఇక ఈ పరిస్థితుల్లోనే తిలక్ లాంటి నాయకులు క్రమక్రమంగా కనుమరుగవడం ప్రారంభించారు. అండ్ 1918 సంవత్సరం నాటికి తిలక్ నేతృత్వంలో నడిచినటువంటి హోమ్ రూల్ ఉద్యమం అనేది క్రమక్రమంగా దాని యొక్క ప్రభావాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లోనే 1918 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగియడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 1919 సంవత్సరంలో మాంటెగ్ చిమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం తీసుకురావడం, ఇవన్నీ కూడా పరిస్థితులను వేగంగా మార్చివేసినాయి. క్రమంగా తిలక్ ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా జరగడంతో గాంధీజీ మెల్లగా ఉద్యమాన్ని ప్రత్యక్షంగా నడిపించడానికి బయలుదేరాడు. ఆ విధంగా 1920 నుంచి గాంధీజీ ప్రత్యక్షంగా ఉద్యమం నిర్వహించాడు. ప్రధానంగా గాంధీజీ నడిపినవి మూడు ఉద్యమాలు. ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం. 1920 నుంచి 1922 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నడిపించారు. సో రెండవది శాసనోల్లంఘన ఉద్యమం. సో 1930 నుంచి 1934 మధ్య శాసనోల్లంఘన ఉద్యమం నడిపించారు. ఫైనల్గా క్విట్ ఇండియా ఉద్యమం. 1942లో ప్రారంభించబడినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం. ఈ మూడు ఉద్యమాలు ఏ ఒక్కటి కూడా పూర్తి సక్సెస్ఫుల్గా నడిచినటువంటి ఉద్యమాలు కాదు. కానీ గాంధీజీ ఉద్యమాలను నడిపినటువంటి విధానమే భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించి పెట్టడంలో సహకరించిందని చెప్పొచ్చు. కాబట్టి గాంధీజీ నడిపినటువంటి, గాంధీజీ యొక్క విధానం అంటే సింపుల్గా చెప్పాలంటే సత్యము అహింస అంటారు. ఉద్యమాలు బోలెడన్ని రకాలుగా నడుస్తూ ఉంటాయి. వాటిల్లో గాంధీజీ అనుసరించినటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది నేతలు అనుసరిస్తున్నారు. కారణం అతను అనుసరించినటువంటి అహింసా పద్ధతి ఎప్పటికీ కూడా అనుసరణీయమైనది అండ్ ఆమోదించదగినది. కాబట్టి అహింసా పద్ధతి ద్వారా ఉద్యమాలను నిర్వహించడం అనేది చాలా సక్సెస్ఫుల్ ఉద్యమ స్ఫూర్తి అని చెప్పొచ్చు. సో ఇక చూసినట్లయితే గాంధీజీ కూడా ఒక పర్సనల్ సెక్రటరీ ఉన్నారు, వ్యక్తిగత కార్యదర్శి ఉన్నారు. అతని పేరు మహాదేవ దేశాయ్ అని అంట. ఆయన గాంధీజీ యొక్క పర్సనల్ సెక్రటరీ పేరు మహాదేవ దేశాయ్ అని అంట ఆయన. సో అట్లాగే గాంధీజీ యొక్క మిత్రుడు భారతదేశంలో గాంధీజీకి ఉద్యమకాలంలో సహాయకారిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన రాజగోపాలాచారి. తన్ని గాంధీజీస్ కాన్షియన్స్ కీపర్ అని పిలుస్తారు. రాజగోపాలాచారి, రాజాజీ అలియాస్ రాజగోపాలాచారి. గాంధీజీ భారతదేశంలో నడిపించినటువంటి పత్రికలను ఒకసారి చూసినట్లయితే, ఒకటి హరిజన్ అనే పత్రిక, హరిజన్ గాంధీజీ నడిపిన తొలి పత్రిక. రెండవది యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో గాంధీజీ వ్యాసాలు రాసేవారు. సో యంగ్ ఇండియా అనేటువంటి పత్రిక. అలాగే నవజీవన్ అనే పేరుతో ఇంకొక పత్రిక, నవజీవన్. ఇవి గాంధీజీ నడిపినటువంటి పత్రికలు. అట్లాగే గాంధీజీ యొక్క రచనలు తీసుకున్నట్లయితే, సో గాంధీజీ రచనలు, ఒకటి
ఇండియన్ స్ట్రగుల్ అనే పేరుతో ఒక గ్రంథం. ఇండియన్ స్ట్రగుల్. నెక్స్ట్ కాంటెస్ట్ ఆఫ్ సెల్ఫ్ అని ఇంకొక పుస్తకం. కాంటెస్ట్ ఆఫ్ సెల్ఫ్. నెక్స్ట్ మూడో పుస్తకం వచ్చేసి గైడ్ టు ద హెల్త్ అనే పేరుతో ఒక గ్రంథం. గైడ్ టు ద హెల్త్. అండ్ ఫైనల్లీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పేరుతోని గాంధీజీ స్వీయ చరిత్రను రాసిపెట్టారు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో నిజంతో నా ప్రయోగాలు అనే పేరుతో ఇతని యొక్క జీవిత చరిత్రను గాంధీజీ తన స్వీయ చరిత్రలాగా రాసుకున్నాడు. అట్లాగే గాంధీజీ ప్రారంభించినటువంటి సంస్థలు చూసినట్లయితే వాటిల్లో ఒకటి ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్. ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ అనే పేరుతోని 1933 ఒక సంస్థను స్థాపించారు. రెండవది ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అనే పేరుతో ఇంకొక సంస్థను స్థాపించాడు. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్, అణచబడినటువంటి అణగారిన వర్గాల యొక్క ఒక సంస్థను ఒకటి, అండ్ ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ అంటరానితనానికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ స్థాపించినటువంటి సంస్థ. ఇక 1948 జనవరి 30వ తారీఖు నాడు గాంధీజీని న్యూఢిల్లీలో నాథూరామ్ గాడ్సే అనేట ఆయన సో తుపాకీతో కాల్చి చంపేశాడు. నాథూరామ్ గాడ్సే గాంధీజీని హత్య చేశారు. అండ్ గాంధీజీ మరణం తర్వాత అతని సమాధిని న్యూఢిల్లీలో రాజ్ ఘాట్ అనే పేరుతోని అతని సమాధిని అక్కడే ఏర్పాటు చేశారు. గాంధీజీ యొక్క సమాధి పేరు రాజ్ ఘాట్. ఇది న్యూఢిల్లీలో నిర్మించబడినటువంటి సమాధి. ఇక గాంధీజీ యొక్క వ్యాఖ్యానాలు ఒకసారి చూద్దాం. ఆయన స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయని చూసినట్లయితే వ్యాఖ్యలు ఒకటి, నిరుపేదలు సైతం నా దేశం అని గర్వపడేలా నా దేశం కోసం కృషి చేస్తాను అన్నాడు. నిరుపేదలు సైతం నా దేశం అని గర్వపడేలా భారతదేశం కోసం పనిచేస్తాను. ఇది గాంధీజీ యొక్క ఫస్ట్ స్టేట్మెంట్. అట్లాగే సత్యాగ్రహం అనేది మానవుని పట్ల ప్రేమపై ఆధారపడినటువంటి ఆధ్యాత్మిక ధర్మం అంటాడు. సత్యాగ్రహం అనేది మానవుని పట్ల ప్రేమపై ఆధారపడినటువంటి ఆధ్యాత్మిక ధర్మం. అలా సత్యాగ్రహాన్ని ఆయన నిర్వచించినటువంటి విధానం ఇది. అట్లాగే హింస అనేది క్రూరుల చట్టం అయితే అహింస అనేది మానవజాతి చట్టం అంటాడు. హింస అనేది క్రూరుల చట్టం అయితే అహింస అనేది మానవజాతి చట్టం. ఇవి గాంధీజీ చెప్పినటువంటి వ్యాఖ్యానాలు. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే గాంధీజీకి బోలెడన్ని బిరుదులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి బాపూజీ అనే ఒక బిరుదు. బాపూజీ, సో దీన్ని జవహర్లాల్ నెహ్రూ గాంధీజీని బాపూజీ అని పిలిచారు. అలాగే మహాత్మా అని ఒక పేరు. రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీని మహాత్మా అని పిలిచారు. రవీంద్రనాథ్ ఠాగూర్. అట్లాగే గాంధీజీని జాతిపిత అన్నారు సుభాష్ చంద్రబోస్. జాతిపిత సుభాష్ చంద్రబోస్ అన్నారు. అలాగే ఆంగ్లేయులు గాంధీజీ యొక్క సిద్ధాంతాలను గౌరవిస్తూ అతనికి ఇచ్చినటువంటి బిరుదు కైజర్ ఏ హింద్ అని పిలుస్తారు. కైజర్ ఏ హింద్. గాంధీజీకి ఆంగ్లేయులు ఇచ్చినటువంటి బిరుదు కైజర్ హింద్. బాపూజీ అని జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా అని రవీంద్రనాథ్ ఠాగూర్, జాతిపిత అని సుభాష్ చంద్రబోస్ అండ్ కైజర్ ఏ హింద్ అని ఆంగ్లేయులు ఇచ్చినటువంటి బిరుదు. ఇక గాంధీజీ గురించి అనేక మంది వ్యక్తులు అనేక రకాలుగా అతన్ని గౌరవిస్తూ వచ్చారు. అతని మీద వచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ చూస్తే, 1, విశ్వ మానవ చరిత్రపై గాంధీజీ ప్రభావం హిట్లర్ స్టాలిన్ల కంటే ఎక్కువ మరియు శాశ్వతం అంటారు. సో విశ్వ మానవ చరిత్రపై, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ చరిత్ర మీద గాంధీజీ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందట అంటే హిట్లర్ మరియు స్టాలిన్ల కంటే కూడా గొప్పగా ఉంటుంది. అలాగే గొప్పగా ఉండడమే కాదు, చాలా శాశ్వతంగా కూడా ఉంటుంది. హిట్లర్ స్టాలిన్లను మర్చిపోతారేమో కానీ గాంధీజీని మర్చిపోవడం సాధ్యం కాదు. అండ్ ఈ స్టేట్మెంట్ని అర్నాల్డ్ టైన్బీ అనేట ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అర్నాల్డ్ టైన్బీ. అలాగే ఇండియాలో బుద్ధుని తర్వాత ప్రపంచంలో క్రీస్తు తర్వాత, సో ప్రపంచం కనీ విని ఎరగనటువంటి మనిషి గాంధీజీ అంటారు. సో భారతదేశం మొత్తంలో బుద్ధుని తర్వాత అంత మహోన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి, మొత్తం ప్రపంచ చరిత్రలో చూస్తే క్రీస్తు తర్వాత అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి గాంధీజీ తప్ప ఎవరు లేరంటారు డాక్టర్ టిఆర్ హోమ్స్ అనట ఆయన. టిఆర్ హోమ్స్. అలాగే 20వ శతాబ్దంలో గాంధీజీ లాంటి వ్యక్తి రక్త మాంసాలతో
భూమి మీద నడయాడాడు అంటే భవిష్యత్ తరాలు నమ్మవేమో అంటాడు. సో 20వ శతాబ్దంలో గాంధీజీ లాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో భూమి మీద తిరిగాడు అంటే భవిష్యత్ తరాలు నమ్మవంటాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నట ఆయన. ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా చాలా ప్రధానమైనవి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాల్సినవి. ఇట్లాంటి స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక 2011వ సంవత్సరంలో అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిల్క్రాఫ్ట్ అనేటువంటి జిల్లా ఉన్నది. దానికి అమెరికా ప్రభుత్వం 2011వ సంవత్సరంలో గాంధీజీ జిల్లా అనే పేరుతోని నామకరణం చేసింది. ఇది ప్రపంచ దేశాలు గాంధీజీకి ఇస్తున్నటువంటి గుర్తింపులో ఒకటిగా మనం భావించవచ్చు. సో సింపుల్గా మనం ఇప్పటిదాకా కేవలం గాంధీజీకి సంబంధించినటువంటి ఒక పర్సనల్ డాటాను మాత్రమే మాట్లాడాను. ఇక గాంధీజీ ఉద్యమంలో అతను చేసినటువంటి విధానాలు ఏంటి, ఉద్యమంలో గాంధీజీ యొక్క పాత్ర ఏంటి, ఉద్యమానికి గాంధీజీ చేసినటువంటి సేవ ఏంటి, అండ్ గాంధీజీ యొక్క ప్రభావం ఉద్యమం మీద ఎట్లా ఉంటుంది, దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేవి, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమం, కిట్టుండి ఉద్యమం, వాటికి సంబంధించిన వివరాల్లో మనం డీటెయిల్గా తెలుసుకోవాలి.